ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జాతీయ స్థాయి 23వ అంతర పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే బాలోత్సవ పోటీలు శుక్రవారం ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఆర్డీఓ అమ్మం కుమార్, తెలంగాణ లోగో ఆవిష్కర్త దాసరి అమర్నాథ్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు, కొత్తగూడెం డిఎస్పి సురేంద్రబాబు, బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వి రమేష్ బాబు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన సాంస్కృతిక కళాకారులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, సుమారుగా 15,000 మంది విద్యార్థులు ఈ బాలోత్సవ్ జాతీయ స్థాయిలో పాల్గొనడానికి, వారి వారి కళా నైపుణ్యాలను ప్రదర్శనను చూడటానికి ప్రముఖ నాయకులు, కళాకారులు, డాక్టర్లు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.